ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి పరిశ్రమలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇంటర్ అంతకన్నా తక్కువ చదువుకున్న యువతి యువకులకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్ ఏర్పాటు చేయనుంది. కేవలం మాటలకే పరిమితమైపోకుండా 178 స్కిల్ హబ్స్ లో తొలి దశలో 66 హబ్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలచే ఇప్పటికే ప్రారంభించారు. అంతేకాకుండా ఇంకా 2 స్కిల్ యూనివర్సిటీలు, ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక స్కిల్ కాలేజీ ఏర్పాటు చేసి ఆయా కోర్సుల ద్వారా యువతకి స్థానిక పరిశ్రమల్లో అవకాశం కల్పించేలా చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలోకి పెట్టుబడులు పరిశ్రమలు వస్తున్న ఇలాంటి సమయంలో రాష్ట్రాన్ని 3 జోన్స్ గా విభజించి పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. పైగా స్థానిక యువతకు 75% ఉద్యోగాలు కేటాయించాలనే నిబంధన వల్ల ఈ స్కిల్ హబ్స్ ద్వారా శిక్షణ పొందిన యువతకు తమ ప్రాంతంలోనే ఉపాధి పొందేలా ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి.